అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జనతా కర్ఫ్యూ బంద్కు స్వచ్ఛందంగా పూర్తిగా ప్రజలు సహకరించారని కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ డీఎస్పీ వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు నేటి నుంచి ఈ నెల 31 వరకు ప్రజలందరూ తమకు తామే స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. అలాగే వ్యాపారస్తులు అవగాహన కల్పించుకుని వారి యొక్క ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, తప్పని పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా ఉండాలని చెప్పారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఒక చోట నిలబడితే కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని, అలా గుంపులుగా ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వ్యాపారస్తులు సరుకులపై ఎక్కువ ధర వసూలు చేసే వారి వివరాలు తమ దృష్టికి వస్తే వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీరు గుంపు గుంపులుగా తిరిగినా, లేకపోతే కరోనా వైరస్ బాధితుడు ఎవరైనా ఆ గుంపులో ఉండి దగ్గినా తుమ్మినా అందరూ కూడా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాము. తర్వాత నిత్యావసర వస్తువులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కూరగాయలు కావచ్చు, పాలు, నీళ్లు, తర్వాత ఏదైనా గ్యాస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి దాని గురించి ఎవరు కూడా పానిక్ అవ్వద్దు, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాము. పబ్లిక్ మరియు ప్రైవేటు వాహనాలన్నీ కూడా వాటికి రవాణాకు అనుమతి లేదు, కాబట్టి ఎవరో అనవసరంగా తిరగొద్దండి. తర్వాత నిత్యావసర వస్తువులు కొనుక్కునేదానికి కూడా ప్రజలు ఎవరికైతే అవసరమో ఆ ఇంటి నుంచి ఒకరు వస్తే చాలు, వస్తువులు కొనుక్కొని మళ్ళా వెళ్ళిపోవాలి. ప్రజలందరూ కూడా వాళ్ళ ఏరియా పరిధిలో దాటి రావద్దని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. తర్వాత నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెంటనే ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోనే ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ నిబంధనలు కానీ ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని కేసులు కూడా నమోదు చేసేయడానికి వెనకపోమని చెప్పేసి తెలియజేస్తున్నాము.